అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు హుదుద్ తుఫాను దేశం మొత్తట తెలిసిందే కానీ ఎలా ఊపేసిందో నిజంగా ఇంత పెద్దది అవుతుందని ఎవరు ఊహించలేదు అన్ని పండుగలు మనకుంటాయి కానీ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా వాళ్ళు ఏ పండుగ చేసుకోరు అట్ట అయిపోయింది ఏదైనా హాలిడేస్ మనం ఎప్పుడైనా సరదాగా విత్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే విశాఖపట్నం వెళ్ళేవాళ్ళం బీచ్లో ఎంజాయ్ చేసేవాళ్ళం అరకు వాళ్ళు వెళ్లేవాళ్ళం అరకులో ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం లేదు పచ్చదనం చచ్చిపోయింది బతికించాలంటే అది కేవలం మన చేతుల్లోనే ఉంది దయచేసి మీరందరూ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు నిర్మాతలు ఎన్నో మండలాల నుంచి అన్ని మండలాల నుంచి అంటే ఇండస్ట్రీలో ఉన్న అన్ని మండలాల నుంచి హెల్ప్ చేస్తున్నారు అట్లాగే అంతేకాకుండా అటు తమిళ్ ఫీల్డ్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక మిగిలి ఉన్నది హిందీ ఫీల్డ్ హిందీ ఫీల్డ్లో ఎంతోమంది హీరోలు ఉన్నారు వాళ్ళకి భగవంతుడు పెద్ద హృదయం ఇచ్చాడు లైక్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రితిక్ రోషన్ అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అండ్ ఎంతో మంది హీరోలు నిర్మాతలు హీరోయిన్లు ఉన్నారు వాళ్ళ సినిమా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆడుతుంటాయి అండ్ వాళ్ళని ఎంతో అభిమానిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు ఈరోజు మన తమ్ముళ్ళకి మన అన్నలకి మన చెల్లెలకి మన అమ్మలకి ఇప్పుడు ఎంతో అవసరం వచ్చింది మన అవసరం వచ్చింది సో మన అంతా ఆదుకోవాలి అలాగే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ ఎన్నో రంగాల్లో ఎంతోమంది ఉన్నారు దయచేసి లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ అన్ని రంగాల్లో నుంచి హెల్ప్ చేస్తేనే మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు మన అమ్మలు బాగుంటారు దయచేసి అలాగే హిందీ ఫీల్డ్ నుంచి అలాగే కర్ణాటక ఫీల్డ్ నుంచి మలయాళం ఫీల్డ్ నుంచి ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో నాచురల్ క్లామేటీ వచ్చి నాశనం అయిపోతే ఎందుకులే అని వదులుకుంటే మన రాష్ట్రం బాగుపడదు సో అందుకని చెప్పేసి మనకెందుకులే అని అనుకోకుండా మేము హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి సో మేము చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ నా సైడ్ నుంచి మీరు కూడా సహకరించండి వాళ్ళకి మీతోటి సాయం ఎంతవరకు అయితే అంతవరకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను సో ఒక సామాన్యుడు మానవుడగా ఎందుకంటే అక్కడే మనం ఉండుంటే ఎంత అనుభవించేవాళ్ళో నాకు తెలుసు మూడు రోజులు కటికి చీకట్లో ఉన్నారు నీళ్ళు లేవు తాగడానికి తినడానికి తిండి లేదు అంటే ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మూడు రోజులు ఉన్నారు అది కూడా ఏంటంటే గవర్నమెంటు తెలుసుకొని ముందు వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం తక్కువయ్యింది సో ఆస్తి నష్టం అయితే ఎక్కువ జరిగింది ఆస్తి సంపాదించుకోవాలంటే చాలా కాలం పడుతుంది అందుకని చెప్పి దయచేసి ప్రతి మనిషి కొద్దిగా హెల్ప్ చేయండి హెల్ప్ చేసేలాగా మీరు కూడా ప్రయత్నించండి సో ఇది నా నా తరఫున నేను సాయం చేసేది ఒక లక్ష రూపాయలు నేను సాయం చేస్తున్నాను సో ఎవరికి తోచింది వాళ్ళు హెల్ప్ చేయండి మన తమ్ముల్ని మన అమ్మల్ని మన చెల్లెల్ని మన అక్కల్ని మనం కాపాడుకుందాం మన దేశాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ ఆలీ